మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వివేక్ మెయిన్ ఆఫ్ చేస్తానే లక్ష్మి పరుగులు పెడుతూ ఎక్కి పైకి వెళ్తూ ఉంటే ఎవరో వెళ్ళినట్లుగా అనిపించి దేవయాని ఏ ఎవరు ఎవరు అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది దేవయాని ఏంటి ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అంటే అక్క కరెంట్ పోయింది కదా ఎవరో పైకి వెళ్ళినట్లు అక్క అని దేవయాని అంటే చీకట్లో ఏదో నీడని చూసి నువ్వు అలా అనుకుని ఉంటావు దేవయాని అని అరవింద అంటుంది లేదక్క ఏదో మనిషి నీడే నాకు అనిపించింది అని దేవయాని ఉంటుంది అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి మామ్ నేనే ఇందాక ఇటుగా వెళ్ళాను నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఏ మెయిల్ బాడీకి ఫిమేల్ బాడీకి నాకు తేడా తెలీదా ఏంటి అని దేవయాని అరుస్తూ ఉంటుంది అప్పుడే మనీష అక్కడికి వచ్చి ఆంటీ అసలే కరెంటు పోయింది బాగా చెమటలు పడుతున్నాయి మీరేంటి ఇలా అరిచి గోల చేస్తున్నారు అని మనీష అంటుంది అయినా కూడా అన్ని చోట్ల కరెంటు ఉంది మన ఇంట్లోనే పవర్ పోయినట్లు ఉంది ముందు దాని సంగతి చూడండి అని మనీష అంటుంది కదా నేను మెయిన్ దగ్గరికి వెళ్ళి ఏమైందో చూసేసి వస్తానని దేవయాని వెళ్తుంది అరే వదిన ఈ లోపల వచ్చేస్తే బాగుండు అని వివేక్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి మిత్ర గదికి వెళ్ళి మిత్ర నిద్రపోతూ ఉంటే బొట్టు కూడా పెడుతుంది తర్వాత చేతికి కంకణం కూడా కడుతుంది ఈ లోపల దేవయ్యని కరెంటు మెయిన్ దగ్గరికి వచ్చి ఎవరు మెయిన్ ఆఫ్ చేసినట్లు ఉన్నారే అని మెయిన్ ని ఆన్ చేస్తుంది వెంటనే కరెంట్ రావడంతో ఆంటీ అమ్మయ్య కరెంటు వచ్చేసింది గుడ్ నైట్ అని చెప్పి మనీషా వెళ్ళిపోవడంతో అరవింద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వదినా వచ్చేస్తే బాగుంటుంది ఎవరికంట పడకూడదు దేవుడా అని వివేక్ వేడుకుంటూ ఉంటాడు ఉన్నట్లుండి కరెంటు రావటంతో మిత్ర ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు ఇక నుదుటున ఉన్న బొట్టుని టచ్ చేసుకొని అరే నా నుదుటున బొట్టు పెట్టింది ఎవరు చేతికి కంకణం కూడా కట్టారే అని చూసుకుంటూ ఉంటే లక్ష్మి చాటును దాక్కుని గమనించుకుంటూ ఉంటుంది ఇప్పుడు మిత్ర గారు తీసేస్తారా ఏంటి అలా తీసేస్తే దీక్ష ఫలితం దక్కదు కదా అని లక్ష్మి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అని వివేక్ దగ్గరికి వచ్చి రేయి భోంచేద్దాం రారా అనేటంతో మామ్ నాకు ఆకిలిగా లేదు నువ్వు వెళ్ళు మమ్ నేను తర్వాత తింటానులే అని అంటే రే ఆల్రెడీ డి నేను వడ్డించేశాను రారా వెళ్దాం అని వివేక్ని లాక్కు వెళ్ళి తినరా తిను నువ్వు తింటూ ఉండు అని మళ్ళీ మెట్ల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది తరువాత మిత్ర సరేలే మామ్ కానీ పెట్టి ఉన్నట్లు ఉన్నారు అని అనుకొని వాటర్ తాగేసి లక్కీని దగ్గరికి గుండెలకి హత్తుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి మళ్ళీ చాటుగా తాక్కున్నది కాస్త బయటికి వచ్చేసి మిత్రని లక్కీ పాపని గమనిస్తూ ఉంటుంది మిత్రగారి పక్కన ఉన్న ఈ పాప ఎవరు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది లక్కీ ముఖం కనిపించకుండా మిత్ర గుండెలకి హత్తుకోవటం వల్ల అక్కడ ఉన్నది లక్కీ అని లక్ష్మికి తెలియకుండా అయిపోతుంది మనీషాకి మిత్రగారికి పెళ్ళి కూడా కాలేదు కదా మరి ఈ పాప ఎవరు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆంటీ ఏంటంటే ఇలా తిరుగుతున్నారు అంటూ మనీషా అక్కడికి వస్తుంది ఏమీ లేదు మనీషా ఇందాక కరెంటు పోయినప్పుడు ఎవరో నా ముందు నుంచి ఖచ్చితంగా వెళ్ళారు అది ఎవరని నేను ఆలోచిస్తున్నారు అని అంటే అదంతా ఏమీ ఉండదు ఆంటీ అని మనీషా అంటుంది లేదు పైన ఉన్న రూమ్లన్నీ ఒకసారి చెక్ చేస్తే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు ఉండు ఒకసారి అన్నీ చూసేసి వస్తానని దేవయాని పైకి వస్తుంది

అప్పుడే లక్ష్మి మిత్ర గదిలో నుంచి బయటికి వచ్చేస్తుంది అయితే మెట్లు ఎక్కి వస్తున్న దేవయానిని గమనించేసి వేడొక గదిలో దాక్కుని ఉంటుంది దేవయాని అన్ని రూమ్లు చెక్ చేసుకుంటూ ఉంటే మెల్లగా లక్ష్మి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది అయ్యో మామ్కి ఇప్పుడు లక్ష్మి వదిన దొరికిపోతే ఎలా లక్ష్మి వదిన మాత్రం తప్పించుకు వెళ్ళిపోవాలి అని వివేక్ అనుకుంటూ ఉంటాడు తర్వాత దేవయాని అన్ని చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి కిందికి వస్తూ ఉంటే మామ్ ఇంత ప్రశాంతంగా వస్తోందంటే లక్ష్మి వదిన ఎక్కడ ఉంది అని వివేక్ ఆలోచిస్తూ బయటికి చూస్తాడు అప్పుడే లక్ష్మి బయట నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మయ్య లక్ష్మి వదిన మామ్ మామకంట అయితే పర్లేదు అని వివేక్ సంతోషపడుతూ ఉంటాడు ఏంటంటే ఎవరైనా కనిపించారా అని మనిషా అక్కడికి వస్తుంది లేదు నా భ్రమే అయ్యి ఉంటుంది ఎవరూ లేరని దేవయాని అనడంతో కాబట్టి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో నువ్వు ఏదో నీడని చూసి అలా అనుకున్నావు అని అరవింద కూడా చెప్తుంది సరేనని దేవయాని వివేక్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఇంకా అలానే కలుపుతున్నావు తినలేదేంటి అని అడగటంతో మా నువ్వు కూడా వస్తే కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నాను అని అంటే నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసి అని దేవయాని వెళ్ళిపోతుంది తర్వాత జయదేవ్ అమెరికా నుంచి ఇంటికి రావటంతో అరవింద ఎదురు వచ్చి ఒక పెద్ద హక్ ఇస్తుంది పెతునాన్న అంటూ వివేక్ కూడా జయదేవ్ని పెద్దగా హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతకీ లక్కీ మిత్ర ఎక్కడా అని జయదేవ్ అడుగుతూ ఉంటారు ఎలా ఉన్నారు బావుగారు అంటూ దేవయాని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది అదుగో వస్తున్నారు అని అరవింద మెట్ల దగ్గర నుంచి దిగి వస్తున్న లక్కీని మిత్రని చూపించటంతో తాతయ్య అంటూ లకీ జయదేవ్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి తాతయ్య అసలు ఈ మనోరాలు మీకు గుర్తుందా లేదా మీరు ఇప్పుడా వచ్చేది అని లక్కీ ప్రశ్నిస్తూ ఉంటుంది అక్కడ ప్రాజెక్టు వర్క్ మీద నేను వెళ్ళాను కదా వాళ్ళు నన్ను అస్సలు వదలలేదు నా మనోరాలు నా కోసం ఎదురు చూస్తూ ఉంది అని నీ పేరు చెప్తేనే వదిలేశారు అందుకే ఇప్పుడు తిరిగి వచ్చాను తెలుసా అని అంటే ఏంటి నా పేరు చెప్తే వదిలేశారా మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా అని లక్కీ అంటే లేదు నేను నిజమే చెప్తున్నా అని జయదేవ్ చెప్తారు మీరు చెప్పో అది వింటము భలే ఉంది అని అరవింద అంటోంది డాడ్ ఇంతకు ప్రాజెక్ట్ పని ఏమైంది అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఓకే మిత్ర అని జయదేవ్ చెప్తుంటే అరే మీరు మళ్ళీ బిజినెస్ మాటలు మొదలు పెట్టేశారా నాకు బోర్ కోరుతుంది నేను వెళ్తున్నాను అని లకి అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడే మిత్ర చేతికి ఉన్న కంకణాన్ని చూసినా జయదేవ్ అరవింద మళ్ళీ పూజలు లాంటివి ఏవైనా చేశారా అని అంటే మేము దీక్షితులు గారిని కలిసామండి కానీ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు పూజ కూడా చేశాం కానీ దీక్షితుల గారితో ఫోన్లో మాట్లాడారా ఏంటి ఏంటని అరవింద్ అంటోంది ఫోన్ చేసే మాట్లాడి తెలుసుకోవాలా ఏంటి మిత్ర చేతికి ఉన్న కంకణాన్ని చూస్తే అర్థమైపోతుంది కదా అని జయదేవ్ అంటాడు ఓ ఈ కంకణ మా డాడ్ రాత్రి నేను పడుకున్న తర్వాత మామ్ వచ్చి కట్టినట్లు ఉంది అని మిత్ర చెప్పటంతో ఏంటి నేను కట్టటమా లేదే అని అరవింద్ అంటోంది ఏంటి మామ్ నువ్వు కట్టలేదా మరి ఎవరు కట్టినట్లు మనిష నువ్వు కట్టావా అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే నాకు సరిగ్గా దండం పెట్టడమే రాదు నేను కట్టడం ఏంటి అని మనిష అంటోంది పిన్ని నువ్వైనా అని అంటే నేను కూడా కట్టలేదు మిత్ర నేను ముందే చెప్పాను కదా రాత్రి ఎవరో దొంగల ఇంట్లోకి దూరారని ఆ దొంగ పనే అయ్యుంటుందని దేవయాని అంటుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలని వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవరు కట్టినట్లు ఆ కంకణం అని దొంగన అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటారు సరే ఆ వచ్చిన దొంగే కట్టారనుకోండి అది మంచికైతే సరే ఏ చేతబడి లాంటి కంకణమో అయితే ఏంటి పరిస్థితి ఇప్పుడు అని దేవయాని అంటుంది అప్పుడే వివేక్ మెల్లగా అక్కడి నుంచి జారుకొని రెడీ అవుతున్న లక్కీ గదికి వస్తాడు ఏంటి బాబాయ్ ఇలా వచ్చావు అని అనడంతో ఏమీ లేదు నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అంటే నీ సైజ్ ఏంటి నా సైజ్ ఏంటి నేను నీకు హెల్ప్ చేయడం ఏంటి అని అంటే అది ఎంత కాదు ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా అని వివేక్ అడగడంతో ఏంటో చెప్పు బాబాయ్ అని లక్కీ అంటుంది నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడాలి అని అంటే అబద్ధాలు ఆడటం తప్పని చెప్తారు కదా బాబాయ్ నువ్వు మరి ఇప్పుడు అబద్ధం చెప్పమంటున్నావేంటని లక్కీ అంటే అబద్ధాలు చెప్పటం తప్పే కానీ కొన్ని కొన్నిసార్లు మంచి జరుగుతుందంటే అబద్ధం చెప్పచ్చు లక్కీ అని వివేక్ అంటాడు అయితే చెప్తాను బాబాయ్ ఏంటో చెప్పు అని లక్కీ అనడంతో ఇప్పుడు నాన్న చేతికి ఒక కంకణం ఉంది కదా అది నువ్వే కట్టానని అబద్ధం చెప్పాలి అని అనడంతో అలాగే బాబాయ్ తప్పకుండా చెప్తానని లక్కీ అంటుంది సరే సరే నువ్వే కట్టానని చెప్తావు మరి ఆ కంకణం ఎక్కడిదని అడిగితే ఏమని చెప్తావు అని వివేక్ అంటే ఇప్పుడు కంకణం నేనే కట్టానని అబద్ధం చెప్పమన్నావు అదంతా నేను చూసుకుంటానులే బాబాయ్ అని లక్కీ చెప్తుంది సరే సరే జాగ్రత్త అని వివేక్ మళ్ళీ ఏమీ తెలియనట్లు కిందికి వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ వచ్చి కూర్చొని ఉంటాడు రాత్రి చెప్తే నన్నెవరూ పట్టించుకోలేరు ఇప్పుడేమో చూడు మిత్ర చేతికి కంకణం వచ్చింది అని దేవయాని అరుస్తూ ఉంటుంది అది సరే పిన్ని వచ్చింది దొంగే అనుకో చేతికి కంకణాలు కాళ్లకు పట్టీలు పెట్టే అవసరం ఏముంటుంది అని మిత్ర అంటాడు అయితే నీ చేతికి కంకణం ఎందుకు కట్టినట్లు అది వాళ్ల పనే అయ్యుంటుంది కదా ఆ అవసరం ఏముంది అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే లక్కి నాకే ఆ అవసరం ఉంది నేనే నాన్నకి ఆ కంకణం కట్టాను అని లక్కీ చెప్పడంతో ఏంటి లక్కీ నువ్వు కట్టావా రారా వచ్చి ఇలా కూర్చో అని వివేక్ లక్కీని పక్కనే కూర్చోపెట్టుకుని ఉంటాడు లకీ నువ్వు నాకంటే ముందుగా నిద్రపోయావు కదా నువ్వెప్పుడు కట్టావు అని మిత్ర అంటే నాన్న ఇద్దరం పడుకున్నామా నువ్వు నిద్రపోయావా అప్పుడు నాకు వచ్చింది నీ చేతికి కంకణం కట్టలేదని మర్చిపోయానని లేచి మళ్ళీ కట్టి మళ్ళీ పడుకున్నాను నాన్న అని లక్కీ అంటే సరే నీకు ఆ కంకణం ఎక్కడదని మనిషి అంటోంది జున్ను ఇచ్చాడు జున్నుకి వాళ్ళమ్మ ఇచ్చి జున్ను ఏమో కట్టుకుంటే మంచిదని నన్ను కట్టుకోమని ఇచ్చాడు నేనేమో మా నాన్న కట్టాను అని లక్కీ ఆండంతో నీకు కట్టుకోమని ఇస్తే నువ్వు మీ నాన్నకెందుకు కట్టావని మనిషి అంటుంది ఎందుకంటే ఇది కడితే మంచి జరుగుతుందని జున్ను చెప్పాడు కదా మా నాన్నకి మంచి జరగాలని నేను కట్టాను అని లక్కీ చెప్తుంది ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా అని లక్కీ ఆండంతో కంకణం నువ్వే కట్టానని చెప్పిన తర్వాత ఇంకా డౌట్స్ ఎందుకు ఉంటాయి మా నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినట్లే కదా అని వివేక్ ఆండంతో దేవేని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఏమిండీ ఫ్రెష్ అవుదు రండి అని అరవింద చేదేవ్ వెళ్ళిపోతారు నువ్వు స్కూల్కు వెళ్దూరా అని మిత్ర లక్కీని తీసుకువెళ్తాడు అమ్మయ్య లక్కీ బాగానే మేనేజ్ చేసింది లేకుంటే మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదని వివేక్ రిలాక్స్ అవుతూ ఉంటాడు